నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆది శంకరాచార్యులు వారు జగద్గురువులు, ఆయన జయంతి 1226వ జయంతి రాబోతోంది ఈ ఆదివారం. రెమెడీల్ రెమెడీల్ రెమెడీలు చూసి 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 మీరు చెప్పి 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 ఆవిడ అడిగి 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 నేను చాలా అలసిపోయాం కదా. ఇప్పుడు శంకర్ల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక మనిషి జీవితంలో, ఎప్పటికప్పుడు దాన్ని ఆవిష్కరిస్తూనే ఉండాలి కృతజ్ఞతని అని చెప్తూ ఉంటారు. మరి శంకరులకి ఎలా కృతజ్ఞతను ఆవిష్కరించాలి? ఓ సౌందర్య లహరి అనుకోవచ్చు, ఓ కనకధార అనుకోవచ్చు, లేకపోతే ఈ స్తోత్ర రాజ్యం అంతా ఆయన ఆయన భిక్షే ఖచ్చితంగా. అలాగే అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడం కావచ్చు, అవైదిక మతాలను ఖండించడం కావచ్చు, జగత్తుకు చేసిన మేలు ఈశ్వరుడికే సాధ్యం. ఆ స్వామి గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తోంది. మీ మాటల్లో కూడా వినాలి అని ఉంది ఒక్కసారి మీరు. నేను ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడడం అనేది మన అదృష్టంగా భావించాలి పద్మిని. ఎందుకనంటే ఒక్క సంఘటన నా మనసులో అనిపిస్తుంది, ఆత్మలింగాన్ని స్వామి అక్కడి నుంచి తీసుకొని వచ్చి కంచిపీఠంలో ఉంది అని అంటే అబ్బా అసలు నాకు అనిపిస్తుంది అన్నమాట. కేవలం భగవంతుడు మనం అందరం కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి, మనం కర్మానుసారంగా మనం అనుభవించే బాధలన్నీ కూడా తొలగించాలి అని అంటే ఆయనంతట ఆయనే దిగిరాక తప్పదు అనేది ఆదిశంకరాచార్యుల్ని చూస్తే అర్థమైపోతుంది. అసలు చూస్తే అసలు మనం మళ్ళీ నువ్వు గమనించు, ఆదిశంకరాచార్యుల్ని చూస్తే నృసింహ సరస్వతి స్వామి వారిని చూస్తూనే ఉంటుంది. అవును అనే కాదు, అవునవును. అలా మనకి అంటే భగవంతుడు ఎప్పటికప్పుడు ప్రకటం అవ్వాలి, తప్పకుండా గురువుగానే రావాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఆదిశంకరాచార్యుల గురించి చెప్పాలి అని అంటే అసలు ఆయన దేవీ దేవతల గురించి చేసిన స్తోత్రాలు చూస్తే మన కోసం కదా ఆయన చేసింది. కనకధార స్తోత్రం చూడు, లేదంటే లక్ష్మీకరావలంబ స్తోత్రం చూడు, లేకపోతే కంటి చూపుతో ఇలా చూస్తే ఆ బిల్లుడు ఆగిపోయేవాడే చెప్పకుండా, అవునా కాదా? అవును. ఆయన ఏం చేయకుండా ఉంటే భగవంతుడు మళ్ళీ ఆయన గురించి ప్రత్యక్షం అయితే ఆ బిల్లుడిని చంపేయంగానే వెంటనే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా, అలాగే నువ్వు చూస్తే సౌందర్య లహరి, అసలు నేను సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకం చదివి ఒక్కొక్క శ్లోకంలోనూ మంత్ర సహితంగా ఉన్న శ్లోకం, పైగా అది మంత్రంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఆ శ్లోకాన్ని. మళ్ళీ దానికి తగ్గ యంత్రం, ఆ యంత్రం ఎలా రాయాలి అని చెప్పి చాలా మందికి నేను ఆటిజం పిల్లలకి ఇవ్వడం జరిగింది. 17వ శ్లోకము చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అట్లా నేను చూస్తే అనిపిస్తుంది అబ్బా భగవంతుడు కదా, అమ్మవారి గురించి ఎవరు వర్ణించగలరు? ఆ భగవంతుడు ఈశ్వరుడికే సాధ్యం ఆవిడ్ని వర్ణించాలి అని అంటే, కాబట్టి నిజంగా ఆయన చేసిన మేలు మన మానవ జాతికి అంత ఇంత కాదు అనేది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయనను ఎలా మనం పూజించాలి, ఎలా మనం ఆయనను పూజిస్తే మాత్రమే మనం గ్రాటిట్యూడ్ చూపించగలుగుతాం, ఆయన చెప్పినవి చదువుకుంటూ. అయితే ఎలా అంటే చివరికి ఆయన కోసం చదివే తోట కాష్టకం కూడా ఆయన వల్లనే, ఆయన అనుగ్రహం వల్లనే ఆయనకి పామరుడట, ఆయన ఏమి అంత గ్రాస్ చేయలేరు అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఆయన్ని హేళన చేస్తుంటే, అయ్యో నేను ఇంత గురువు గారి దగ్గర ఉన్నా కూడా నేనేమి చేయలేకపోతున్నాను అని కేవలం బాధపడినంత మాత్రం ఉన్నే, అట్లా కంటి చూపుతో చూస్తేనే తోట కష్టం వచ్చేసింది. చివరికి ఆయన కోసం మనం ఏమైనా చదవాలనుకున్నది కూడా ఆయన కృపే, కృప వల్లనే వచ్చింది అనమాట. గురు వైభవం అది కదా, గురు పాదాలని పట్టుకుంటే అలా పట్టుకోవాలి. మొన్న నాకు అనిపించింది అనమాట, మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా, ఏంటి పరమాచార్య గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గాణగపురం వెళ్ళినప్పుడు పరమాచార్య గారు, నేను శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి అని అంటున్నాను, అయ్యో ఇవాళ పరమాచార్య గారిని నేను తలుచుకున్నానా తలుచుకోలేదా అలా అనిపించింది అనమాట.
స్వామి మిమ్మల్ని కూడా తలుచుకున్నాను అని చెప్పి దండం పెట్టుకొని వెంటనే నాకు అనిపించింది నృసింహ సరస్వతి స్వామి వారిని కూడా పాదాలు చూసి జాతకం చూసి ఇతను చాలా పెద్ద భగవంతుడే పుట్టాడు మీ కడుపున అని చెప్పి అతనికి దండం పెట్టుకుంటారట శ్రీ గురులకి. అలానే చూస్తే పరమాచార్య గారిని కూడా 4 ఏళ్ళ పిల్లవాడినే జాతకం చూపిస్తే కొంచెము నీళ్ళు తీసుకురండి ముందని చెప్పి ఆ పాదాలు కడిగి నీళ్ళు చల్లి ఈ పాదాలు మళ్ళీ నాకు దొరుకుతాయో లేవో కనపడతాయో లేవో జగద్గురువు అవుతాడు ఇతను అని చెప్పి ఆయన అన్నారట. శంకర్ల పరంపరే కదా, పరంపర పరమాచార్య గారు, పరమాచార్య కూడా శంకర్ అసలు ఆదిశంకరాచార్యులే మళ్ళీ పరమాచార్య గారు పుట్టారని కామాక్షిదేవిగా ఈసారి అంతేనా? అంతే. మళ్ళీ చూడు నువ్వు నృసింహ అక్కడ నేను అనుకున్నాను కదా పరమాచార్య గారికి నేను దండం పెట్టుకున్నాను అని, మళ్ళీ అక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు, ఇక్కడ మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. చూసా భేదం? అసలు అట్లా వెంటనే స్ఫురణకు వచ్చేస్తుంది అనమాట మనం గురువుని దండం పెట్టుకుంటే. ఏ రూపంలో దండం పెట్టినా కూడా గురువు గారికి చెందుతుంది కాబట్టి. అలా ఆదిశంకరాచార్యులకి గనక మనం దండం పెట్టుకుంటే ఇప్పటి వరకు ఉన్న పీఠాధిపతులందరికీ మనం దండం పెట్టుకుంటాం అంతే కదా. ఎలాక ఏం చేయమంటారు ఆ రోజున స్వామికి ప్రత్యేకించి? ప్రత్యేకించి మీరు తప్పకుండా తోటకాష్టకం అనేది చదువుకోండి. పరమాచార్య గారు కూడా ఆదిశంకరాచార్యుల జన్మదినం అప్పుడు తప్పకుండా తోటకాష్టకం చదివేవారట, చదివించేవారట. సభ ఏర్పాటు చేసేవారు కదా, అందరూ చదవమని చెప్పి చెప్పేవారట. తప్పకుండా తోటకాష్టకం అనేది చదువుకోవాలి మనం. మరొక్కసారి మాకు చదువు వినిపిస్తారా? తప్పకుండా చదువుతాను. చక్కగా వినండి. ఒకవేళ చదవటం రాకపోతే వినొచ్చు కదా? వినొచ్చు. స్వంతి గారు చదువుతారు, చక్కగా వినండి. వచ్చేటట్టయితే స్క్రోలింగ్ చేస్తాం కాబట్టి మీరు కూడా కలిపి చదువుకోండి హాయిగా ఒకసారి. విఘ్నేశ్వరుడి పాద పద్మములకి నమస్కరిస్తూ మనం తోటకాష్టకం చదువుకుందాం. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిధం భవశంకర దేశికమే చరణం భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవన వివేక విధం భవ శంకర దేశిక మే చరణం భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం సుకృతేది కృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహ సచ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోపి సుధీహి శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం విదితాన మయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో ద్రుతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం భవ శంకర దేశిక మే శరణం భవ శంకర దేశిక మే శరణం. ఎంత హృద్యంగా పాడారో, చాలా బాగుంది. సుప్రభాతం వింటున్నట్టు అనిపించింది. ఆ ట్యూన్ లో పాడారు? ఆ ట్యూన్ లోనే. లాస్ట్ టైమ్ ఇదే ముందు రోజు అనుకుంటాను గుడికి వెళ్ళాను. అక్కడ పరమాచార్య గారిది ఐడోల్ ఉంటుందని, అసలు పరమాచార్య గారిని చూడలేదు అనే భావన ఎవరికైనా ఉంటే గనక మనం ఇక్కడ స్కందగిరి టెంపుల్కి వెళ్ళి ఆయనది గనక వ్యాక్స్ ఐడోల్ చూస్తే అది ఐడోల్ అని కాదు, ఆయన ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి కానీ మనలాంటి వాళ్ళందరికీ పరమాచార్య గారిని సశరీరంగా చూడలేదు అనే బాధ ఎవరికన్నా ఉంటే గనక ఆ బాధని నివృత్తించడానికి, ఆ నివృత్తి చేయడానికి ఆయన అక్కడ ఉన్నారని చెప్పచ్చు. వింటూ ఉంటారు.
ఇలానే ఉంటుంది చెయ్యి, అసలు భలే ఉంటుంది. అక్కడ స్వామికి దండం పెట్టుకున్నప్పుడు తోటకాష్టకం కనపడింది. అంతకు ముందు రోజే స్వామి అందరినీ కూడా ఎప్పుడు తోటకాష్టకం చదవమని చెప్పి చెప్తారు అని అనడం, వెంటనే ఆ తోటకాష్టకం చదవాలి అని అనిపించడం, చదువుతుంటేనే ఏ ట్యూన్ లో చదవాలి అని అనిపించడం. చాలా బాగుంది, వినడానికి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. చాలా చక్కగా చదివారు అక్కడ. డెఫినెట్ గా స్వామికి దండం పెట్టుకుని, జగద్గురువులు కాబట్టి ఆదిశంకరులు, వారికి దండం పెట్టుకుని ఏదైనా నైవేద్యం సమర్పించమంటారా స్వామికి? తప్పకుండా, పేలాల పిండి గానీ అలాంటివి ఏదైనా మీ ఇష్టం, అరటి దూటతో చేసిన ప్రసాదం అంటే కూడా చాలా ఇష్టం అంట స్వామికి. తప్పకుండా అలా మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ప్రసాదంగా మనం ఇచ్చుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా పరమాచార్య గారు జయ జయ శంకర హరహర శంకర, జయ జయ శంకర హరహర శంకర, జయ జయ శంకర హరహర శంకర అనే నామాన్ని కూడా ఎప్పుడు పలికించేవారట. ఆ నామం కూడా మనం పలకచ్చాను. తప్పకుండా తప్పకుండా అలా పలుకుతూ స్వామికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అత్యంత మహిమాన్వితమైనటువంటి కనకదారని కూడా మన నిత్య దైనందిన జీవితంలో ఖచ్చితంగా అది భాగమై ఉంటే గనక పరిపూర్ణమైన కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. అంతేనాక సూర్యనారాయణ మూర్తి తప్పకుండా ఆదిత్య హృదయం కూడా చదువుకోండి, ఎందుకంటే గురువు జన్మతిథి కాబట్టి ఆ రోజు యూనివర్స్ కి మనం ఏం చేసినా కూడా సత్వర ఫలితం అనేది ఉంటుంది అన్నమాట. తప్పకుండా చాలా అద్భుతంగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు, నమస్కారం. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం.